జగన్ గారి పట్టాలు బాగుంది. రైతు భరోసా అమ్మఒడి పథకాలు పెట్టారు, డాక్టర్ రుణాలు ఇచ్చారు, బాగుంది. అంతా డైరెక్ట్ ఎవరితో ఇమీడియట్ మధ్యలో ఎవరు లేకుండా డైరెక్ట్ అకౌంట్లో పడిపోతుంది అమౌంట్, బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది డబ్బులు. పాపులకి ఇంతకుముందు ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్ పథకం ఉంది, పెన్షన్ ఉంది ఉదాహరణకి, వాళ్ళ కోసం తెల్లదోళ్ళు వెళ్ళి పంచాయతీ కూర్చుని అక్కడ చేసేదానికన్నా డైరెక్ట్ వాలంటీర్స్ వచ్చేసి వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా. డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి 50 మందికి వాలంటీర్స్ ఇచ్చేస్తారు. వాళ్ళ 50 మందికి వెళ్ళి డోర్ టు డోర్ కొట్టేసి పొద్దున ఇచ్చేస్తారు. అదే మిగతా వాళ్ళు అంటే అక్కడ పంచాయతీ వెళ్ళి ఏళ్ళు ముద్రలు పడి ఏళ్ళు ముద్ర పడక అలా కొన్ని కొన్ని జరిగాయి కదా. అంటే చంద్రబాబు పరిపాలన ఇచ్చినప్పుడు చాలా ఫ్రీగా వదిలి ఇచ్చారు మేడం. ఇప్పుడేమో జగన్ పరిపాలన రేటు ఏమో 40 వేలు అన్నప్పుడు 2000 3000కి ఇచ్చారు. 40 వేలు ఉంటున్నారు. జగన్ గారి పరిపాలన ప్రస్తుతం పర్లేదండి, బాగానే ఉంది. కాకపోతే 100 మందికి న్యాయం చేయగలుగుతారో, కొంతమంది న్యాయం చేయలేకపోతారు, అది మేము అనుకునేది. మరి ఇంకేం చెప్పాలి, అది కరెక్ట్ కాదండి. ప్రతిపక్షం అయినప్పుడు వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు కదా, అలాగని వాళ్ళు సస్పెండ్ చేస్తే మా అధికారం మాకు ఎలాగైనా ఉందనుకుంటే అది వేరే మేమేం చెప్పలేము. మాకు అధికారం మా చేతిలో మేమేమైనా చేయొచ్చు, లెక్క మీద పోవాలంటే దానికి ఎవరైనా చేయలేము. మరి ఆయన గారు ఎట్ని అన్ని పథకాలు బాగా కొంతవరకు న్యాయం చేస్తున్నాయి, కొంతవరకు న్యాయం చేయట్లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ అని పెట్టారు, 18,500 ఇచ్చారు. అది ఎస్సీ ఎస్టీ బీసీ తప్ప ఓసీలో పేదవాళ్ళు లేరా, అది తెలుసుకోవాలి కదా. వాళ్ళను ప్రతి ఒక్క అగ్రకులంలో ఉన్నారు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కలిపి పేదవాళ్ళని గవర్నమెంట్ నిర్ణయించింది, ఎప్పుడో ఏ గవర్నమెంటో నిర్ణయించింది. అందరికీ సమన్యాయం చేయండి, లేదని తూరుకోండి. అమ్మఒడి తాతఒడి ఇప్పుడు మేము అడగలేదు. ఆటో డ్రైవర్లకి 10,000 పెట్టరు, బేభత్సం కేసులు రాస్తున్నారు. ఇది మరీ దారుణంగా ఉంది మాకైతే. అది కొంతమంది న్యాయం చేస్తున్నారు, కొంతమంది న్యాయం చేయట్లేదు, అది మేము అనుకునేది. దాన్ని ఎలా చేయాలనేది ఆయన సీనియర్ నేత చంద్రబాబు నాయుడు అంటే ఆయనకు తెలిసినట్టుగా మనకు తెలియదు, ఎలా చేయాలనేది మనం చెప్పలేము. అది రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ గవర్నమెంట్ అండి, అవసరం అయితే కాదు. ఎవరికి ఇప్పుడు మనకి ఇక్కడ పెట్టారు, కంట్రోల్ ఉంది రా, తీస్తారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు తీసుకుని వీళ్ళ ప్రభుత్వం వచ్చి పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళది విగ్రహాలు ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు, అంతేగాని అది అవసరం అండి? అవసరమైన ఆ డబ్బులు పెట్టి పేదవాళ్ళు సర్దమనండి. అంత పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టారుగా, ఏదో పెట్టుకోవాలంటే బుద్ధ విగ్రహం ఎన్టీఆర్ గారు పెట్టారు చూడండి, హైదరాబాద్ లూసెల్లోని. అది అలాంటి ఏమైనా మంచి అగ్రనేతలు అని పెట్టమనండి, బాబూజీ అని, ఇప్పుడు గాంధీ మహాత్ముడు అని ఇలాంటివి పెట్టమండి. రాజశేఖర రెడ్డి గారు ఏంటి త్యాగం చేశారు మనకి? ఏం త్యాగం చేశారండి? గాంధీ మహాత్ముడి గారు చేసిన అంత త్యాగాలు ఏమైనా ఉన్నాయా? సరే ఇప్పుడు అందరూ ఎన్టీ రామారావు గారు చేసిన దాన్ని ఒక 200 ఇలా తీసుకొచ్చారు, 75 రూపాయలు ఉన్నాయి ముస్లిం. మీరు వద్దాపించిన మరి మాట తప్ప మడం తప్ప అన్నారు కదా, 2,550 ఉండి ఆగిపోయారు. ఇప్పుడు మరి సంవత్సరం ప్రతి సంవత్సరం 250 పెంచుతా ఉన్నారు, ఎందుకు పెంచు? సంవత్సరం అయిపోయిందా లేదా? సంవత్సరం ఎన్నాళ్ళు అయింది? మరి అదే అన్నారు ఆయన, నా పరిపాలన వచ్చి సంవత్సరం పెంచుతాను అన్నారు. దాన్ని పెట్టి మేము మాట్లాడేది. ఇప్పుడు వచ్చి ఆ 200 అందరికన్నా ముసలి వాళ్ళకి ఇవ్వాలి, ఈ అమ్మఒడి తాతలోడు కాదు. అందులో బాగా వృద్ధులు, వృద్ధులు అంటే ఏంటి, ఏం చేతగాక ఏం తెలియక కదా అలా ఉండిపోతారు. వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు అనుకున్నట్టుగా ఇచ్చారా? ఇవ్వలేదు. సంవత్సరం అన్నారు, ఎక్కడిచ్చారు? మరి వాళ్ళు ఇస్తామని అనుకుంటూ వస్తున్నారు, లేదు. మరి ఈ కాలనీలు అలాగే అలా పోస్ట్ పెయిడ్ చేస్తున్నారు, ఇళ్ళ పట్టాలు అన్నారు, అగ అన్నారు, ఇగ అన్నారు, అది లేదు. ఏదో చూపిస్తున్నారు, కొంతవరకు మేరగా బాగుంది, కొంతవరకు బాగోలేదు, అది నా నిర్ణయం. జగన్ పరిపాలన గురించి అయితే ఏం చెప్పమంటారు అంటే, కొందరికి అన్యాయం జరుగుతుందంటారు, కొందరికి న్యాయం జరుగుతుందంటారు. అన్యాయం జరగకోకుండా, న్యాయం జరగకుండా ఎక్కడ ఉండదు. కాకపోతే ఏంటంటే, వీలైనంత సామాన్య ప్రజలకి కొన్ని కొన్ని ఇక్కట్లు ఉన్నా కొంతవరకు ఉపవాసన ఉందని నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. అందుకని కరెక్టా అంటే నమ్మ తల్లి, ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు బలం చూపించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. గత ప్రభుత్వం కూడా చూసుకుంటే, అప్పుడు ప్రతిపక్షం నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలాగే చేసి ఉండొచ్చు. అందుకని కొన్ని కొన్ని సంఘటనలు అలా ఉన్నా ఎవరు అధికారంలో ఉంటే మాత్రం కొంచెం ప్రబలం ఉంటుంది. కొంతవరకు ఇసుక గురించి అయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే టావి పని గురించి మొదలు పెడితే కానీ అన్ని పనులు కూడా అవ్వదు. కానీ ఇసుక గురించి అనేది ఆ సమస్యని పూర్తిగా ఈ ప్రభుత్వం చక్కగా ప్రజలందరూ కూడా చక్కగా అంటే ఎలా అంటే ఫ్రీగా ఇసుక ఇవ్వడం కానీ లేకపోతే ఫ్రీగా దొరికితే ఇంకొంటే బాగుంటే ఇంకొంత ప్రజానికానికి టావి పనిచేసే వర్కులు కానుంచి ప్రతి ఒక్కరు కూడా పని సక్రమంగా జరుగుతుందని నా అభిప్రాయం. బాబు గారు అంటున్నారంటే ఇప్పుడు విగ్రహం పెట్టినందుకు మాత్రాన మంచిదే, వైఎస్ఆర్ రెడ్డి గారు ప్రభుత్వం చేశారు, ఆయన స్మృతులు మనం
మనం చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే వైఎస్ఆర్ చార్ పరిపాలన కూడా బాగుండేది అప్పుడు ఆయన బతుకున్నంత కాలంలో. సో ఇప్పుడు విగ్రహం పెట్టినంత మాత్రాన కూడా ఆయన ప్రాజెక్టు సంస్థాపన చేశాడు కాబట్టి దాని నిర్మాణాన్ని పూర్తిగా సంపూర్తి చేసి అప్పుడు ఆయన విగ్రహాన్ని పెడితే మంచిదని అభిప్రాయం. మరంతేగా మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక పని కోసం కేటాయించిన డబ్బుల్ని ఇంకో పని కేటాయించుకోవడం కరెక్ట్ కాదని అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.